డబ్బులకి వేగం పడకో, నువ్వు పడ్డా రావు, వస్తాయి అవి. నీ డెస్టినీలో నీకు ఎంత రావాలి డిపాజిట్ అదంతా కూడా ఇట్స్ ఆల్ ప్రోగ్రామ్డ్, ప్రోగ్రామ్ చేసింది అది. ఆ ఎగ్జిట్ అప్పుడు ఏ ఎగ్జిట్లో ఎంతెంత రావాలి అది వచ్చేస్తుంది. అవును, లేకపోయినా 10 ఏళ్ళు బతికే కదా, ఎందుకు తొందరపడాలా? ఎందుకు ఊరికే ఏది పడితే చేయాలి అవసరం లేదు. నేను నాకు రాసే క్యారెక్టర్లు, నేను చేయగలిగిన క్యారెక్టర్లు రాస్తారు కదా, అప్పుడు నేను అవసరమే కదా, అంతే కదా. సరే, 1 రూపాయి అటు ఇటు చేస్తారు కదా, ఏం చేయాలా? నాకు అదొక్క విషయంలోనే రాజకీయ నాయకులతోటి అక్కడే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఒర్రే, 10,000 సంపాదించేవాడు హైదరాబాద్లో బతుకుతున్నాడు, 10 లక్షలు సంపాదించేవాడు బతుకుతున్నాడు, 10 కోట్లు సంపాదించినాడు, దేనికి రా 100 కోట్లు మీకు? ఈ పాపం ఎందుకురా మూటగట్టుకుంటారు? ఎంతకాలం ఇప్పుడు వచ్చే రాబోయే తరాలు, ఇప్పుడున్న తరాల బిడ్డలు, ఈ బిడ్డలు 90% మిడిల్ క్లాస్ వాళ్ళే కదరా. ఈ పాపం అంతా ఏం చేస్తారా? ఇన్ని 100 కోట్లు మీరు ఏం చేసుకుంటారు? ఈ పిల్లలకు రావాల్సిన విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు, కమ్యూనికేషను, ఇదంతా పిల్లలకి రావాలి, చెందాల్సినటువంటి ఆస్తులు ముష్టి మీ 2-3 వేల మంది రాజకీయ నాయకులు ఈ దేశంలో. మా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ప్రజల ఆస్తుల్ని, ప్రజలకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దోచుకుంటున్నారే, ఏం చేసుకుంటారా? నా చెప్పురా, నువ్వు చచ్చాక నెక్స్ట్ ఇయర్ నీ ఫ్యామిలీ మొత్తం వచ్చి నీకు తద్దనం పెడతారా? అయ్యే పనేనా? లేదు కదా. ఎందుకు రా దీనికి? ఎవడరా వస్తాడు నీకు? నీ కొడుకు నువ్వు నిన్నటిదాకా చాలా పెద్ద తోపు తురుముకాను అనుకున్నాక నీ ఫ్యామిలీ, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకు బాగాలేదంటే నిన్ను వచ్చి ఇంటికి వచ్చి చూసిపోతాడరా? వీడియో కాల్లో చూస్తున్నాడు. దేనికోసం రా 1,000 కోట్లు సంపాదిస్తున్నావు, 100 కోట్లు ఎందుకురా? అంత పాపం మూటగట్టుకుంటున్నారు మీరు అందరూ. ఈ మాటలు నేను మాట్లాడేస్తాను, ఫస్ట్ నుంచి మాట్లాడతాను కదా మూర్తి. ఈ మాటలు నచ్చకపోతే నేను ఏం చేయాలి? జనరేషన్ పట్టించుకోవాలి. మీకు రావాల్సినటువంటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మీ భావితరాల భవిష్యత్తుని నాయకులు దోచుకుంటున్నారు. మీ గళం విప్పితే గోసెలు మూసుకొని కరెక్ట్గా దారిలోకి వస్తారు. 100 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలుస్తూ పోతూ దేనికోసం? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మనందరం కూడా దేనికోసం సపోర్ట్ చేస్తున్నాం వీళ్ళందరినీ? ఇలాంటి ఒకరోజు రావాలని. ఆ రోజు నా గొంతుక ఒక సునామీలాగా ఉంటుంది. లేదనుకో, నన్ను ఉన్న 4 సమాజం 4 దిక్కులుగా మారిపోతే మీ గొంతు మోగపోదు, విరామం అంతే. ఆహా, మీరు ఉన్న 4 సమాజం 4 ముక్కలుగా విడిపోతే నేను ఒక మౌన మునిలాగా ఉంటానే తప్పితే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కడిని మీ 4 నన్ను తిడతారు. మళ్ళీ మీరే ఈ రాజకీయ పార్టీలు పంచం చేరి మీరే అక్కడ రూపాయికి 10 రూపాయలకి పనిచేస్తూ నా మీద కామెంట్లు పెడతారు, నా మీద పోస్టులు పెడతారు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను రా బాబు? మీకోసం, మీ తరాల కోసం పనిచేస్తామని అప్పుడు అనుకున్నా, చేశా, ఇప్పుడు కూడా అనుకుంటున్నా. కానీ నాకు కావాల్సింది ఈసారి మీరు ముందుకొస్తే మీ వెనకాల నేను ఉంటా సైన్యం, మీ వెనకాల నేను ఒక సైన్యంలాగా ఉంటా. మీరు రారు. నాదంతా కూడా ఎడారిలో ఎండమావను ఎత్తుక్కున్నట్టే అనిపోయి 10 సంవత్సరాలు నాకు అలాగే అయిపోయింది. మీకు ప్రత్యేక హోదా అని చెప్పారు, ఇవ్వలా. చెప్పినోడు ఇవ్వలా, లేదు వాడిని కొట్టి తెస్తానన్నాడు తేలా, లేదు నేను నేనున్నానికి ఈసారి మీకు అన్నాడు ఏమీ మాట్లాడలా. ఇంకా దీనికోసం నేను రాజకీయ పార్టీల చుట్టూ ఎగబడి వాళ్ళ కోసం తిరగాల? వద్దు. నా బిడ్డలు నన్ను అడిగారు, నానా నువ్వు ఒకసారి సినిమాలు చేయి నానా, మేము చూడాలనుకుంటున్నామని. ఆ కోరిక తీర్చడం పెద్ద పని కాదు నాకు, అది చాలా చిన్న పని, నాకు తెలిసిన పని అది. ఇంకా బ్రహ్మాండంగా చేయగలను,